హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఇన్ కేస్ మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే, మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి మా కొల్రాడో ట్రిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మేము వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్స్ అయితే అవుతుంది, బట్ నేను ఎడిటింగ్కి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా చాలా కంటెంట్ అయితే ఉండిపోయింది అట్లా ఎడిట్ చేయకుండా. సో ఇప్పుడైతే కొన్ని పోస్ట్ చేస్తాను ఇన్ఫర్మేటివ్గా ఉండేవి. ఫస్ట్ క్లిప్లో చూసింది మీరు, మేము షాడోని అయితే డే కేర్లో ఒక 3-4 డేస్ కోసం అనేసి ఒక ఆమె దగ్గర డ్రాప్ చేసేసి అమెరికానే తను. సో మంచిగానే చూస్తుంది అనిపించింది. లాస్ట్ 2 టైమ్స్ అయితే డ్రాప్ చేసాము అండ్ వీఆర్ ఓకే విత్ హర్. సో ఇంకా వాడిని డ్రాప్ చేసేసి మేము వెంటనే ఇంటికి వచ్చి ప్యాక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్లైట్ యాక్చువల్లీ 8 అనుకుంటాను, బట్ ఆ రోజు ఇంకా వర్షం ఇవన్నీ యాడ్ అయ్యి చాలా చాలా లేట్ అయిపోయిందన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ మాకు కూడా ఆ రోజు ఎఫ్ టెర్మినల్ వచ్చింది. ఎఫ్ టెర్మినల్ అట్లాంటాలో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. మనం ఆ స్కై ప్లేన్లో వెళ్తాం కదా, ఆ రూట్ అంతా కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షనే ఉంది. అండ్ టెర్మినల్ కూడా చాలా ఖాళీ ఖాళీగా, ఎక్విప్మెంట్ ఏమి ఇంకా కంప్లీట్లీ ఇది లేకుండా ఖాళీగా ఉందన్నమాట. యాక్చువల్లీ ఈ టైంకి మేము డెన్వర్ రీచ్ అయిపోవాలి, బట్ ఇప్పుడు అట్లాంటాలో స్టార్ట్ అవుతున్నాము. అంత లేట్ అయింది ఆ రోజు ఫ్లైట్, ఆల్మోస్ట్ 3-3.5 అవర్స్ అయితే లేట్ అయిందనమాట. ఇంకా అసలు నాకైతే మేము ఆల్రెడీ ఐటనరీ అంతా ఫిక్స్ చేసేసుకుని పెట్టుకున్నాము టికెట్స్. ఆ నెక్స్ట్ డేకి యాక్చువల్లీ మాకు ఒక ప్లేస్ దగ్గర టికెట్స్ కూడా అయితే బుక్ చేసుకుని పెట్టుకున్నాము, బట్ వీ వర్ నాట్ షూర్ అనమాట. ఇంత లేట్ అయ్యేసరికి మేము అసలు ఎప్పటికి రీచ్ అవుతాము, అంత టైం కల్లా రీచ్ అవుతామా లేదా ఇవన్నీ పెట్టుకుని సో చూద్దాము. బట్ రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కార్ పిక్ చేసేసుకున్నాము. కార్ ముందే బుక్ చేసుకుని పెట్టుకున్నాము, ప్రీమియం ఎస్యూవి అని పెట్టుకున్నాము అన్నమాట. సారీ, ప్రీమియం సెడాన్ అని పెట్టుకున్నాము, బట్ లక్కీగా మాకు కావాల్సింది ఎస్యూవినే, వాడు ప్రీమియం ఎస్యూవినే ఇచ్చాడు. వి వర్ హ్యాపీ విత్ దాట్. నేను ఏదైనా ట్రిప్కి వెళ్తున్నాను అంటే ఐ రియలీ వాల్యూ మై టైమ్, మనీ అండ్ ఎఫర్ట్స్ అనమాట. సో ముందే 100% కాదు 200% రీసెర్చ్ చేసి పెట్టుకుంటాను, లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఐటనరీ అంతా ఫిక్స్ చేసుకొని, ఏ ప్లేస్లో హోటల్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది, ప్రైజెస్ ఎంతెంత ఉన్నాయి, ఆర్ యూనో మనం ఎక్కడెక్కడికి అయితే వెళ్దాం అనుకుంటున్నామో వాటిలో హైకింగ్ ఏమన్నా ఉంటుందా, ఆర్ ఏమన్నా ముందే టికెట్స్ పెట్టుకోవాలా. మోస్ట్లీ కొల్రాడోకి చాలా ప్లేసెస్కి ముందే మనం కొన్ని సైట్స్లో టికెట్స్ అయితే బుక్ చేసుకుని పెట్టుకోవాలి, అండ్ దే ఆర్ టైమ్ అండ్ ప్రీజ్ అనమాట. సో ఆ టైంకే ఏ స్లాట్ అయితే బుక్ చేసుకుంటామో ఆ టైంకే మనం వెళ్ళాలి. కమింగ్ బ్యాక్, ఇక్కడైతే మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ నుంచి కూడా హోటల్ ఆల్మోస్ట్ 2-2.5 అవర్స్ డిస్టెన్స్లో ఉండిందనమాట. సో మేము రీచ్ అయ్యి జస్ట్ ఒక 1-1.5 అవర్ పడుకుని ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈరోజు అయితే ఆస్పెన్ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మా హోటల్ నుంచి కూడా ఆస్పెన్ ఇస్ 3 అవర్స్ డ్రైవ్ అనమాట. ఇదొక్కటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాలి అన్న ఇట్స్ లైక్ వెరీ నియర్ అయితే ఏమి లేవన్నమాట. ఒక 2-3 అవర్స్ మినిమం అయితే మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. మేబీ ఇఫ్ యూ గో ఇన్ ఏ గ్రూప్, లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉండి అందరూ ఒకటే డెస్టినేషన్స్కి అలైన్ అయి ఉంటే అప్పుడు మీరు 3-4 మెంబర్స్ కలిసి వెళ్తే అప్పుడు డ్రైవింగ్ కూడా షేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మాకు టైమ్డ్ ఎంట్రీ ఉండిందని చెప్పాను కదా, అదే స్లాట్లో అయితే మనం వెళ్ళాలి. సో రీచ్ అవ్వాలి అదే టైంకి. సో ఇంకా మధ్యలో ఎక్కడ అయితే స్టాప్ తీసుకోకుండా డైరెక్ట్ ఆస్పెన్ అయితే వెళ్ళిపోయాము. మేము ట్రావెల్ చేసింది అయితే అక్టోబర్ 13 ఆ వీకెండ్ అనమాట. బట్ మీరు ఇన్ కేస్ పీక్ ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ లష్ గోల్డెన్ లీవ్స్ అవన్నీ చూడాలి అనుకుంటే మాత్రం మస్ట్గా సెప్టెంబర్ 3rd or 4th weeks, లైక్ సెప్టెంబర్ ఎండ్ వీకెండ్ అయితే ఏదైతే ఉంటుందో మ్యాక్స్ దానికల్లా వెళ్ళాలి. బట్ అన్ఫార్చునేట్లీ సందీప్ ఆ వీకెండ్స్లో కాలిఫోర్నియా వెళ్ళాల్సి వచ్చింది, సో మేము అప్పుడు వెళ్ళలేకపోయామన్నమాట. సో మళ్ళా ఇమ్మీడియట్ వీకెండ్ కాలిఫోర్నియా నుంచి రాగానే ఏం ట్రావెల్ చేస్తాడులే అనేసి నేను ఇంకొక 1 వీక్కి పుష్ చేశాను. బట్ యా, మేము వెళ్ళినప్పటికి కూడా ఫాల్ అయితే ఉంది, బట్ నాట్ లైక్ యూనో పీక్గా అయితే లేదన్నమాట, లైక్ హౌ ఐ వాజ్ ఇమాజినింగ్. బట్ యా, ఫాల్ అయితే ఇంకా 50-60% ఉంది, ఎల్లో లీవ్స్ అవన్నీ అయితే ఉన్నాయి, బట్ మోర్ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ కొల్రాడో అనమాట. బట్ మనం ఇప్పుడు ఆస్పెన్ ఇవన్నీ కొంచెం నార్త్ సైడ్ వెళ్తాం కదా, సో ఆ సైడ్లో సెప్టెంబర్లోనే వచ్చేసి అండ్ మోస్ట్ ఆఫ్ ద
ఇవైతే ఇండిపెండెన్స్ పాస్ ఇట్లాంటివి కొన్ని నేను పాసెస్ అయితే మెన్షన్ చేసి పెట్టుకున్నాను, లైక్ వేర్ వీ కెన్ సీ ద ఫాల్ కలర్స్ అనేసి. బట్ అవన్నీ అయితే ఆల్రెడీ రాలిపోయాయి అనమాట మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో ఇన్ కేస్ ఎవరైనా ఫాల్ టైంలో ప్లాన్ చేసుకుంటుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, మస్ట్గా సెప్టెంబర్ ఎండ్లో వెళ్ళడం ఇస్ ద బెస్ట్ థింగ్ అనమాట. బట్ మేమైతే ఇక్కడికి వచ్చేసాము, మెరూన్ బెల్స్కి వెళ్తున్నాము. వాళ్ళే మనకి ముందే మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ టికెట్స్ కొన్నప్పుడు వస్తుంది కదా, అందులో పార్కింగ్ ఎక్కడ ఇవన్నీ అయితే డైరెక్ట్ లొకేషన్స్ పిన్ చేసి మెన్షన్ చేస్తారు. సో మేము అక్కడ పార్క్ చేసేసుకొని $7 పర్ ఆరో ఏమో అక్కడ, సో పార్కింగ్కి పే చేయాలి. అండ్ ఈ పార్కింగ్ స్పాట్ నుంచి విజిటర్స్ సెంటర్ ఉంటుంది, మనం జస్ట్ ఒక 1-2 మినిట్స్ వాక్ చేస్తే అక్కడ నుంచి మనకి బస్ షటిల్ ఉంటుందన్నమాట మెరూన్ బెల్స్కి. ఇన్ కేస్ మీరు మార్నింగ్ 8 AM కంటే ముందే వెళ్ళిపోతే మీ ఓన్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు, అండ్ యూ డోంట్ నీడ్ ఎనీ పాస్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. మేము తర్వాత 2-3 డేస్ తర్వాత ఒక $10 బాస్ తీసుకున్నాము, లైక్ బిఫోర్ 8 o'clock ఇన్ కేస్ మాకు కుదిరి వెళ్ళాలి, వర్త్ ఇట్ అనిపిస్తే వెళ్ళొచ్చు కదా అని. బట్ అప్పుడైతే ఇంకా వెళ్ళలేదన్నమాట సెకండ్ టైము. దిస్ ఇస్ ద విజిటర్ సెంటర్ అనమాట. వైబ్ అయితే నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్కి. యూజువల్లీ ఐఎమ్ వన్ సచ్ పర్సన్, ఇప్పుడు నేను ఏదైనా ట్రావెల్ చేసేసాను అంటే అన్లెస్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని కూడా చూపించాలి బాగుంది అనిపిస్తే తప్ప నాకు నా అంతటి నేను సెకండ్ టైం అదే ప్లేసెస్కి వెళ్ళడానికి అంత ఇష్టపడను. బట్ కొల్రాడో ఇస్ సంథింగ్ దట్ ఐ వుడ్ రీకన్సిడర్ గోయింగ్ అనమాట, నాకు అంత నచ్చింది. మేమైతే ఇంకా బస్సులో ఎక్కేసాము, ఫుడ్ కూడా అక్కడ విజిటర్ సెంటర్ దగ్గర ఏవో ఉంటే పిక్ చేసుకున్నాము. యూజువలీ ఈ స్వీట్ క్రోసాన్స్ కానీ ఇట్లాంటివి నాకు పొద్దున్నే అసలు ఎక్కువ, బట్ అక్కడ అవే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో సందీప్ అవే తీసుకుని వచ్చాడు. సో మెరూన్ బెల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ October 1st-2nd weeks వెళ్ళడం వల్ల స్నో కూడా ఉండింది అప్పుడు, లైక్ స్నోయీ మౌంటైన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అలాంగ్ విత్ అ బిట్ ఆఫ్ ఫాల్. చూసారా మేము అరౌండ్ 9 o'clock ఆ టైంకి స్లాట్ బుక్ చేసుకున్నా కూడా మార్నింగ్ అయితే ఇంకా అప్పటికే జనాలు అయితే ఉన్నారు. బట్ మెరూన్ బెల్స్ సన్రైజ్ ఆ టైంలోనే బాగుంటుంది అని నేను చాలా రివ్యూస్ అయితే చూశాను. సో ఈవినింగ్ టైంలో వెళ్తే ఆ మౌంటైన్స్ అవన్నీ సన్ ఆపోజిట్ సైడ్లో ఉండడం వల్ల డార్క్గా ఉంటాయంట. సో ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ గోయింగ్ దేర్ మార్నింగ్ టైంలో వెళ్ళడమే బెస్ట్ అన్నమాట. యాక్చువల్లీ మా హోటల్ నుంచి ఆస్పెన్ వచ్చే దారిలోనే మధ్యలో ట్విన్ లేక్స్ కూడా అయితే తగులుతుంది, బట్ మాకు టైం లేదు అని చెప్పాను కదా, సో మేమైతే ఆగలేదు. బట్ ట్విన్ లేక్స్ కూడా అయితే మా లిస్ట్లో ఉంది, సో ఇంకా వెళ్ళేటప్పుడు అది అవన్నీ చూసుకుని వెళ్దాము అనుకున్నాము. బట్ ఇనీషియలీ అయితే మెరూన్ బెల్స్ అయిపోయిన తర్వాత హ్యాంగింగ్ లేక్ అండ్ గ్లెన్వుడ్ స్ప్రింగ్స్ అనుకున్నాము, విచ్ ఇస్ అరౌండ్ అనదర్ 1-1.5 hours డ్రైవ్ ఫ్రమ్ ఆస్పెన్ అనమాట. సో అంత టైము లేదు, అండ్ ఆబ్వియస్లీ విత్ 2-2.5 hours స్లీప్ మనం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేం కదా. సో ఇంకా బ్యాక్ రిటర్న్ అయ్యి ట్విన్ లేక్స్ ఇవన్నీ చూసుకుని హోటల్కి వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయ్యి, అండ్ ఫుడ్ అయితే చాలా చాలా ఇష్యూ అవుతూ ఉందన్నమాట మాకు ఇక్కడ ఆ 3-4 డేస్. అంత దగ్గరలో అయితే ఫుడ్కి ప్లేసెస్ ఏం కనిపించట్లేదు, లైక్ ఇప్పుడు మేము ఆగాము ఇంకా అనదర్ 1 hour వరకు అయితే అండ్ చాలా డైవర్షన్స్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. యూజువలీ మనకి వేరే స్టేట్స్లో హైవేస్ దగ్గర డ్రైవ్ త్రూ కూడా చాలా ఫ్రీక్వెంట్గా తగులుతూ ఉంటాయి కదా, బట్ ఇదైతే మాకు ఫుడ్కి కొంచెం ప్రాబ్లం అయిందనమాట. ఇంకా ఏ ఉంటే వాటితో అడ్జస్ట్ అయ్యాము, అండ్ దారిలో ట్విన్ లేక్స్ దగ్గర కూడా ఆగి ఇంకా వెయిల్ అనే ప్లేస్కి వచ్చాము. రిటర్న్లో ట్విన్ లేక్స్ కూడా చూసుకుని వేల్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇట్లాంటి జర్మన్ టౌన్స్ యుఎస్లో చాలా ప్లేసెస్లోనే ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఫాల్ అప్పుడు హెలెన్ అనే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేశాను, అట్లాంటాకి దగ్గరలోనే ఉంటుంది అది. సో ఇది కూడా సిమిలర్ అనమాట, మొత్తం స్విస్ ఇన్స్పైర్డ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. అండ్ అంతే మా డే 1 అయితే ఇలా ఎండ్ అయింది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.